సభాధ్యక్షులు కార్యాలయం కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ తీసుకుని నడిపిస్తున్నటువంటి గౌరవ ఆఫీసర్ నాగరాజు గారు, మొట్టమొదటిగా కమిషన్ విధులు బాధ్యతలు, కమిషన్ యొక్క చట్టాలపైన అవగాహన ప్రజలతో పాటు అధికారులకు అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మేమందరి కమిషనర్లకు, ఎస్పీలకు, కలెక్టర్లకు రాసినాక మొట్టమొదటిసారిగా స్పందించి కమిషనర్ గారు నాకే ఫోన్ చేసి మొట్టమొదటిసారిగా నేనే అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాను చెప్పినటువంటి గౌరవ రాజకొండ సిపి గారు, మహేష్ భద్వర్ గారికి ప్రత్యేకంగా మా కమిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము. కమిషన్ సభ్యులు సుఖపాక దేవయ్య గారు, రాంబాల్ నాయక్ గారు, చిత్తమారి నరసింహులు గారు, విద్యాసాగర్ గారు, అడిషనల్ పిపి డాక్టర్ అజయ్ కుమార్ గారు, పోలీస్ అధికారులు, అడిషనల్ సిపిస్, అదేవిధంగా ఏసీపీలు, ఈసీపీలు, హెచ్ఎస్ఓస్, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, మీడియా ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తుంది. బహుశా ఉద్యమంలో నన్ను అందరూ చూసిన వాళ్ళు ఇక్కడ ఉండాలంట. ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యత, విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన, టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఒక 11 లక్షల మెంబర్షిప్ చేపించింది. దాంతో ముఖ్యమంత్రి గారు పార్టీలో పాలిట్బ్యూరోలకు తీసుకున్నారు. 29 సంవత్సరాలకు నేను పార్టీ పాలిట్బ్యూరో ఉన్నాను. జనరల్గా పాలిట్బ్యూరో అంటే నేను ఇప్పుడు చేసే పోస్ట్కైనా, అప్పుడు పాలిట్బ్యూరో పోస్ట్కైనా చాలా సీనియర్స్ అబౌ రిటైర్డ్ దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి పోస్ట్. ముఖ్యమంత్రి గారు నాపై ఉంచినటువంటి నమ్మకం, ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర దేశంలో ఏ రాష్ట్రం చెయ్యని దానికంటే ఎక్కువ చేయాలనేటువంటి ఒక తపన తనలో కనబడి, ఎస్సీ ఎస్టీ వర్గాలకు, పేద వర్గాలకు అనేక సంక్షేమ ఫలాలు అందించాలి, వాటితో పాటు ఈ కమిషన్ భరోసా కలిగించడానికి, ఆత్మస్థైర్యం పెంచడానికి పనిచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో 2018 జనవరి 2వ తారీఖున ఈ యొక్క కమిషన్, పూర్తి స్థాయి కమిషన్ నియమించుకుంది. దీనిలో 2 ప్రధానమైనటువంటి అంశం, కమిషన్ అనేది మనం చేస్తున్నటువంటి పని ప్రజలు మనలా ఎంతైతే విశ్వసిస్తున్నారో, వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ కూడా సన్నగిల్లకుండా వారి కోసమే పనిచేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమం ఇస్తుంది. అసలు ఈ కార్యక్రమం అవగాహన సదస్సు ఎందుకు పెట్టాలనేటువంటి ఆలోచన నాకు వచ్చిందంటే, మేము 18వ తారీఖున ఆస్మాబాద్కు డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్కి వెళ్తాం. వెళ్ళి వస్తుండగా జోడగాడు చూసుకొని అక్కడ ఆ ప్రాంతం అంతా తిరిగి వస్తుంటే జైపూర్ ఆ మధ్యలో ఆస్మాబాద్ ఎంఆర్ఓ గారు, మా సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్, ఇద్దరు కూడా నిజంగా బాధ్యతాయుతమైనటువంటి అధికారులు. మీ దగ్గర సివిల్ రైట్స్ ఉండేది జరుగుతుందా అని ఆ ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే, అంటే ఏంది సార్ అని సరే మనసులో పెట్టు. డిప్యూటీ డైరెక్టర్ అక్కడ, డిపిఆర్ఓ ఆఫీసర్ కూడా ఉన్నది, ఇద్దరు విడివిడిగా మాట్లాడినప్పుడు మొన్న మీ దగ్గర మంచి పోయిన మంత్ గా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీతో పాటు ఈ పౌరాత్మల దినం నిర్వహిస్తున్నారంటే ఏమో సార్ అది అనుసరిగా నాకు దగ్గర. వీళ్ళు ఇద్దరు కూడా నిజంగా బాధ్యత యుద్ధకుండా అధికారం. మేము జైపూర్ జోడేఘాట్ నుంచి వస్తూ జైపూర్ దగ్గర ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మా యూనివర్సిటీ స్టూడెంట్ అంట, నన్ను చూసి అన్న నమస్తే అని వచ్చి సివిల్ రైట్స్ డే అంటే ఏందో తెలియదు కానీ మాకైతే మా ఎస్పీకి లెటర్ అయితే వచ్చింది మీ ఆఫీస్కి వెళ్ళి చేస్తాము అని. మరి ఏందో నీకు తెలుసా అన్న, కాదు అందరు చేస్తున్నారో మేం చేస్తున్నాం మొత్తం అయితే తెలియదు అది, నెల నెల చేయాలనేది ఒక ఆట వచ్చిందని.
ఇవన్నీ మనసులో పెట్టుకుని నేను ఇమ్మీడియట్లీ మా నాకు సెక్రటరీ ఉన్నటువంటి మీనా గారు మాట్లాడి తప్పు అనేది నేను మాలదండి. ఎక్కడ జరుగుతుందంటే 2003లో ఏర్పడినటువంటి ఈ కమిషన్ 2009 వరకు బాగా పనిచేస్తుంది. అది సమైక్య రాష్ట్రంలో మన ఉద్యమము ఇదంతా కొట్లాటల మధ్య ఇక్కడ సరిగా పనిచేయలేదు, ఎవరికి తెలియలేదు. 2009 నుంచి 2006 నుంచి మనం 2014 తెలంగాణ వచ్చే వరకు మనం నుల్లంతా తెలంగాణ, అది ఎక్కడ కూడా కింద ఇంప్లిమెంట్ చేయలేదు. 2009 నుంచి రిక్రూట్మెంట్ అయినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు కానివ్వండి, ఎవరైతే ఎంఆర్ఓలు కానివ్వండి, ఆ చట్టం పైన వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించేది ఎందుకు చేయలేదంటే పైన ఎవరైనా చెప్పేవారు మానిటరింగ్ చేసేవారు ఉంటే ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఇక తప్పు నేను ఎంఆర్ఓదో డిపిఆర్ఓదో డీపీ డిప్యూటీ డైరెక్టర్తో సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కాదు, ఇది ఎక్కడో నిర్లక్ష్యం కాబట్టి ఇది దీన్ని ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇమీడియట్లీ మేము ఏం చేసినామంటే ఈ అవగాహన సదస్సుకు పెట్టాలని ఫస్ట్ మా సోషల్ డెవలప్మెంట్ రైల్వే డెవలపర్ డిప్యూటీ డైరెక్టర్తో ఒక 70 అధికారులతో మీటింగ్ పెట్టి అవగాహన సదస్సు. అసలు చట్టం అంటే చట్టానికి ఉండాల్సినటువంటి అధికారాలు బాధ్యతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని నేను అన్నట్టు. ఆ కమిషన్ ఎట్లా ఏర్పడిందో మనం తెలుసుకోగలిగితే దాంట్లో భాగంగానే మేము పెట్టిన లెటర్ ఇప్పుడే 2 డేస్ లో మాకు రెస్పాండ్ అయ్యి సిపి గారు మేము మొట్టమొదటిసారిగా రాసుకుంటున్నాం పెట్టుకో అయితే మొట్టమొదటి ఈ లోపే గద్వాల్ ఎస్పీ గారు స్పందించి మేము రేపే పెడుతున్నాం సార్ మీరు ఎట్లా రావు అంటే మమ్మల్ని తన సిపి గారు ముందుకెళ్ళాలనుకున్నారు ఇంతకంటే ముందుకెళ్ళాలని పెట్టేసి ఇది ఒక మంచి కార్యక్రమం. అయితే ఈ యొక్క కమిషన్ ద కమిషన్ ఆఫ్ ఇంక్వైరీస్ 1952 సెంట్రల్ యాక్ట్ 1952 1952లో సెక్షన్ 3 ద్వారా సంక్రమించిన అధికారాలతో రాష్ట్రంలో అండరానితనం నిర్మూలించడం, ఎస్సీ ఎస్టీలపైన ఎక్కడైనా అత్యాచారాలు కానీ ఎక్కడైనా అవమానం వివక్ష చూపినట్టయితే ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ 17 ప్రకారం నిర్మూలించబడ్డది. వీవన్నింటినీ బాగోగులు తెలుసుకోవడానికి 1999 ఏప్రిల్ 21న ఏకసభ కమిషన్ పుణ్యయ్య గారి నాయకత్వం ఏర్పడింది. పుణ్యయ్య గారి నాయకత్వం పుణ్యయ్య గారు హైకోర్టు రిటైర్డ్ జడ్జి. ఇది ఎందుకు ఏర్పడ్డది అని అంటే 1999లో ఆ సమైక్య రాష్ట్రంలో అసెంబ్లీలో ఒక చర్చ జరుగుతా ఉంది. ఏం చర్చ అంటే ఈ రాష్ట్రంలో మొత్తానికి అంటరానితనము వివక్షత ఎస్సీ ఎస్టీల పైన దాడులు మహిళల పైన దాడులు గిరిజనుల పైన దాడులు ఇవన్నిటిపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి, వీటి మీద ఒక ఎంక్వైరీ వేయండి, వీటి మీద ఒక ఏకసభ కమిషన్ వేయండి, ఒక చర్చ జరుగుతుంది. జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ తీసుకొని ఈ రాష్ట్రంలో ఒక ఏకసభ కమిషన్ 1999లో ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసిన తర్వాత పుణ్యయ్య గారి నాయకత్వంలో రాష్ట్రం అంతా 3 ప్రాంతాలు ఆంధ్ర రాయలసీమ తెలంగాణ 3 ప్రాంతాలు కూడా పర్యటించి తన ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎక్కడైతే వివక్ష ఉన్నదో ఎక్కడైతే అంటరానితనం ఉన్నదో ఎక్కడైతే ఇంకా కులాలు 2 క్లాసుల పద్ధతులు ఉన్నాయో మాకు వచ్చేటప్పుడు మాకు అప్లికేషన్ రూపంలో ఏ ఏ రూపాలలో ఉందో మాకు అప్లికేషన్ ఇవ్వాలన్నప్పుడు కుప్పలు కుప్పలుగా అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే కొన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చినాయని మనకు చరిత్ర చెప్తాం. వాటి అన్నింటినీ కూడా క్రోడీకరించి పుణ్యయ్య గారు 2001 సంవత్సరంలో రాష్ట్ర ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. 42 సిఫారసులు 2000 పేజీల పుస్తకంతో 2 వాల్యూస్ చేసింది. ఒకటి అండరానితనం నిర్మూలన మరియు షెడ్యూల్ కులాలపై జరిగేటువంటి అత్యాచారాలు, 2 రాష్ట్రంలో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూ సమస్యలు షెడ్యూల్డ్ తెగలపై జరుగుతున్నటువంటి అత్యాచారం, 2 వాల్యూస్ చేసి ఆ రాష్ట్ర సబ్ కమిటీకి ఇవ్వడం జరిగింది. వాటి అన్ని కూడా క్రోడీకరించి ఎక్కడ కూడా కొన్ని పాయింట్లు మాత్రమే తీసేసింది ఆ సబ్ కమిటీ. 6 మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కొన్ని పాయింట్స్ మాత్రమే తీసేసి 2001 సంవత్సరంలో ఈ జీవో నంబర్ 92 ప్రకారం ఇవన్నీ కూడా అమలు చేయాలనేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. వాటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి
ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే జీవో నంబర్ 105 ప్రకారం ప్రతి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఆ మండల పరిధిలో ఉన్నటువంటి ప్రతి వారానికి ఒకసారైనా మండలంలో ఏదో ఒక గ్రామంలో ప్రతి వారానికి వెళ్లి సందర్శించి అక్కడ రెండు క్లాసుల విధానం ఉన్నదా, రెండు క్లాసుల పద్ధతి ఉన్నదా,